Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video, you will get a notification on your phone. आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री जिन्होंने वर्षों तक कांग्रेस संगठन के अंदर युवा कांग्रेस NSUI और कांग्रेस पार्टी में वर्षों तक एक निर्णायक भूमिका निभाई और भविष्य में भी उससे ज़्यादा क्रियात्मक भूमिका निभाएंगे, आज सुबह माननीय ओमन चांडी साहब के साथ जो महासचिव प्रभारी हैं कांग्रेस अध्यक्ष श्री राहुल गांधी से वो मिले और उन्होंने औपचारिक तौर से फिर ये निर्णय किया कि अपने पैतृक संगठन भारतीय राष्ट्रीय कांग्रेस को मजबूत करने के लिए वो उस राह पर और मजबूती से सभी साथियों के साथ चलेंगे। पूर्व केंद्रीय मंत्री पल्लम राजू जी, प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और अखिल भारतीय कांग्रेस कमेटी के सचिव गण भी वहाँ उपस्थित थे। मैं श्री किरण रेड्डी जी का, श्री ओमन चांडी जी का, प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष का, हमारे साथी श्री पल्लम राजू जी का और मेरे सहयोगी अखिल भारतीय कांग्रेस कमेटी के सचिव गण का भारतीय राष्ट्रीय कांग्रेस के प्रांगण में अभिनंदन और स्वागत करता हूं। और श्री ओमन चांडी जी से अनुरोध करूंगा कि वो इस पूरे कांग्रेस को मजबूत करने के इस यज्ञ की व्याख्या आपसे वो करेंगे। First, I introduce my colleagues, Mr. Nayappan and Mr. Christopher, both of our AICC secretaries in charge of Andhra Pradesh. I know that nobody is necessary for an introduction. Mr. Kiran Kumar Reddy, the former Chief Minister of Andhra Pradesh, met Congress President Sri Rahul Gandhiji and expressed his desire to join Congress. Congress President very happily welcomed him to the Congress Party. Mr. Kiran Kumar Reddy, when he was the Chief Minister, he did many good things for the state, especially for the welfare of scheduled caste and scheduled tribe. He did a lot of things for the development of Andhra Pradesh. Definitely, his presence in the Congress Party will definitely strengthen Congress Party. So, the PCC President will speak to you. Yeah. నా మంచి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఓ అరగంట ముందే వారు పార్టీలో చేరినారు, వెల్కమ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో భావోద్వేగాలతో, రెండు రకాలైన భావోద్వేగాలు, ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టడం అటు పోవడం అనేటువంటిది ఒక భావోద్వేగం, రెండవది రాష్ట్ర విభజన. ఆ భావోద్వేగంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా రాష్ట్ర విభజన
జరగకుండా చూడాలి అని నిజాయితీగా ప్రయత్నం చేసిన వారే. కానీ కొంతమంది భావోద్వేగాలతో పార్టీను వదిలి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ భావోద్వేగంతో పోయినటువంటి వాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ రాష్ట్రాన్ని ఆదుకోగలదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయగలదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని మరి అన్ని విధాల మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీలు, చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలవుతాయి అనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రతి ఒక్కరికి కలుగుతోంది. నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్లో అతను ఒక కాంగ్రెస్ కుటుంబం, వారి తండ్రి గారి సమయం నుంచి అదొక కాంగ్రెస్ కుటుంబం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో చేరి అందరూ కలిపి 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు. కానీ ఇప్పుడు మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇతనే కాదు, ఇప్పటికే ఉమన్ చండీ గారు ఒక అప్పీల్ చేసినారు, రండి భావోద్వేగాలతో దూరమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రండి, మనది కాంగ్రెస్ రక్తం, మనమందరం కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తాం. ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళు వీళ్ళు అనుకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం కావాలి అనేటువంటి అభిప్రాయంతో అందరు కూడా ఉన్నారు. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి నా మిత్రుణ్ణి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలామంది అవతల భావోద్వేగాలతో ఎవరైతే పోయినారో లేక సైలెంట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి రండి. 4 జిల్లాలు 55 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఉమన్ చండీ గారు, మా ఇద్దరు ఏఐసీసీ సెక్రటరీలు రివ్యూ చేసినారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు క్యాడర్, చాలా ఆశతో ఉన్నారు. వారందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీను, ఇది సరైన సమయం, పోయిన 4 సంవత్సరాల నుంచి చేసినటువంటి ప్రయత్నాలు, ఒక అజెండా, రాష్ట్ర అజెండా, జాతీయ అజెండా, ఎన్నికల అజెండా సెట్ చేసినాం, ప్రత్యేక హోదా ఆందోళన హక్కునేటువంటిది. సో ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా రండి అని నేను కోరుతూ, ఖచ్చితంగా అందరూ కలిసి, అందరూ కలిసి ఒక టీం వర్క్తో మేమందరూ పనిచేస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంతవరకు, ప్రధాని అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, అంతవరకు విశ్రమించకుండా అందరూ కలిసి పనిచేద్దాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరోసారి వెల్కమ్ చేస్తున్నాం. నమస్కారం. May I now request Shri Kiran Kumar Reddy ji to say a few words. Thank you, sir. I am very happy that I am coming back to the Congress family. I cannot be separated, although I resigned as Chief Minister, I cannot be separated from the Congress Party, because my family, we were MLAs for nearly 8 terms, my father and me. Whatever identity I have got today, my family or me, is because of the Congress Party. Whatever post I have held or my father has held, he was an ex-minister, MLA for 4 terms. I was an MLA for 4 terms. I was the Chief Whip. I was the Speaker of the AP Assembly. I was the Chief Minister. All this was possible, or I have, this identity has been because of the Congress Party.
In the present circumstances also, I strongly feel that the Congress party should be strengthened and Rahulji's hand should be strengthened with whatever little I can work for the party or how much I can work for the party. Unless Congress government comes back in Delhi, justice will not be done to the states of Andhra Pradesh and Telangana, that is the Telugu people, that is to implementation of the Reorganization Act, special status, special incentives, all this will be possible only if the Congress party comes back. Because the present government of India, the state government and the opposition parties have failed miserably to implement the Reorganization Act. The special status and special incentives, railway zone, the universities and institutions, nearly 11 universities to Andhra Pradesh, then AIIMS in Telangana and Andhra Pradesh, all this have not been implemented in spite of 4 years. So we strongly believe unless Congress party comes back, and the assurances given by the Honorable Prime Minister in Rajya Sabha, Dr. Manmohan Singh, should also be implemented in total, because an assurance given in the House is the will of the government and it has to be implemented, otherwise the confidence of the people will go on our parliaments. So I am happy to meet my president, Sri Rahulji, today and come back to the Congress party. Thank you. ఈ రోజు మరోమారు కాంగ్రెస్ పార్టీలో చేరటం రాహుల్ గాంధీ గారి సమక్షంలో వారితో కలిసి ఉమన్ చాండీ గారితో పిసిసి ప్రెసిడెంటు పల్లంరాజు అందరూ కలిసి ఈరోజు నాకు ఏదైతే గుర్తింపు ఉందో మా కుటుంబానికి కానీ నాకు కానీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు లభించింది. మీరు ఈరోజు నేను పరిచయం అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిన ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎమ్మెల్యేగా గెలిచిన దానికి కానీ మా తండ్రి మంత్రి అయిన దానికి కానీ లేక నేను చీఫ్ విప్గా కానీ స్పీకర్గా కానీ చీఫ్ మినిస్టర్గా కానీ కేవలం 2 అంశాల వల్ల అది సాధ్యమైంది. 1 కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల, 2 గాంధీ ఫ్యామిలీకి అతి దగ్గరగా మా తండ్రి కానీ నేను కానీ ఉన్నాను కాబట్టి దానివల్ల ముఖ్యమంత్రి కానీ ఇతర పదవులు రావటం జరిగింది. అందుకనే ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. సాయశక్తిలా కష్టపడి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వచ్చేదానికి పూర్తి ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఇక్కడ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో ఉన్న అంశాలు కానీ, రాజ్యసభలో చెప్పిన అంశాలు కానీ అవన్నీ జరగాలంటే స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ లేక బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కానీ, రాయలసీమ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కడప స్టీల్ ప్లాంట్ కానీ లేక ఎయిమ్స్ హాస్పిటల్ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ, తెలంగాణలో యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యం పోలవరం ఒకటి, అవి కూడా ఇవన్నీ కూడా తొందరగా పూర్తయి ప్రజలకు ప్రతిఫలం రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వస్తే తప్ప అక్కడ జరగదని పూర్తి నమ్మకంతో నేను ఈరోజు మరోమారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాకు ఏమి పని చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను.
చాలామందితో మాట్లాడుతున్నాం. చాలామంది ఇప్పటికి కూడా 35-40 మంది ఎమ్మెల్యేలుగా ఇతర పదవులు అనుభవించిన వారు గమ్మునున్నారు. వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. త్వరలో వారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి తేగలుతామో వారందరినీ కూడా తేవటం జరుగుతుంది. ఇప్పుడు నేను వారికి చెప్పడం జరిగింది పోవద్దని. వారు పోయారు, వారు పోయారు కాబట్టి ఇట్ ఈ ఆయన ఇండివిజువల్ అంశం అది. ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. యు ఆర్ నాట్ న్యూ టు ఆంధ్రప్రదేశ్. పీపుల్స్ విల్ అండ్ పీపుల్స్ వాట్ వీ హ్యావ్ టు కన్విన్స్ ద పీపుల్ ఈజ్ వాట్ వీ కెన్ డూ ఫర్ ద పీపుల్. ఎస్, సర్టన్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, బట్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్ నౌ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో నాకు పూర్తి నమ్మకం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆంధ్రప్రదేశ్కు, రెండు రాష్ట్రాలకు కూడా, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ కంప్లీట్ చేయగలుగుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఐ డు నాట్ నో వాట్ ఈస్ డబుల్ గేమ్. I think I have spoken in length about that. Please check up your records, you will have that. Okay, let us look to the future of the Telugu people in implementing all what was promised by Government of India and what was promised in the Parliament. Okay, ఇప్పుడు దేనికోసం కొట్లాడుతున్నారు అన్ని పార్టీలు? తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ దేనికోసం కొట్లాడుతున్నారు? ఏదైతే అప్పుడున్న గవర్నమెంట్ పెట్టిన అంశాలు జరగలేదని కొట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఒక మాట ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది చట్టంతో పాటు సమానం. ఒక అష్యూరెన్స్ పార్లమెంట్లో ఇచ్చారంటే అది దానికి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉంది. దానికోసం ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలకు మేలు జరగాలంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేలు జరుగుతుందని నమ్ముతూ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చేరటం జరుగుతుంది. రాజకీయాలు ఇంకో రోజు మాట్లాడతాను. అవన్నీ వైఎస్ఆర్, ఐఎమ్ అసోసియేటెడ్ విత్ హిమ్ బికాజ్ హీ వాజ్ మై కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్ మై చీఫ్ మినిస్టర్ ఆర్ అపోజిషన్ లీడర్. ఎస్. I can tell. See, I am joining as an ordinary Congress worker today. Let the leadership take all these decisions. Okay? Thank you. Thank you, friends. If you have any other questions, I'm here. Can we kindly see? I think we permitted today our friends from the Telugu press to have a say. This is was a prominent place of eminence based on foundational principles, not a non-existent one. So of course, that's why I said, as Kiran Reddy ji
as J.D. Seelamji, Palam Rajuji, as Chandi Sahab and others, and PCC President leave, there are many other questions that you have. That's why I wanted to request you. I'm very much here, and the press conference will continue even after they leave. Thank you. Namaskar, dosto. Congress party ke liye aaj sukhad divas hai. पूर्व मुख्यमंत्री किरण कुमार रेड्डी जी और बहुत सारे उनके साथी आज कांग्रेस अध्यक्ष राहुल गांधी जी से मिलकर उन्होंने ये निर्णय किया कि वो आंध्र प्रदेश में कांग्रेस की मजबूती के लिए, पार्टी को मजबूत करने के लिए, कांग्रेस अध्यक्ष राहुल गांधी जी के हाथ मजबूत करने के लिए पुरजोर तरीके से एक कार्यकर्ता के तौर पर काम करेंगे. कुछ साथियों ने प्रेस कॉन्फ्रेंस शुरू होने से पहले ही ये कहा था कि अन्य कई विषयों पर उनके प्रश्न हैं.